యూపీఏ పార్టీ సమూహంలో ఉండే వాళ్ళంతా దేశద్రోహులేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు విమర్శించారు. యూపీఏకు పేరు బదులు ఇండియా అనే పేరు పెట్టుకుని ముందుకు వస్తున్నారన్నారు. ఇండియా అని పేరు పెట్టుకున్నా, ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు పెట్టుకున్నా గెలిచేది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. సిద్దిపేట గజ్వేల్లో ఇటీవల శివాజీ విగ్రహం వద్ద గొడవల్లో గాయాలపాలైన సందీప్తో పాటు అరెస్ట్ అయి జైల్లో ఉన్న కుటుంబాలను ఎమ్మెల్యే రఘునందనరావు పరామర్శించారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భారత్ వర్సెస్ ఇండియా అనే రీతిలో 2024 ఎన్నికలు జరుగుతాయని, అందులో గెలిచేది భారతేనన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం 400 సీట్లతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో హిందువులపై దాడి జరగడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ గొడవల్లో గాయాలపాలైన వారిని పరామర్శించడానికి వెళ్తున్న తనని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఈ అల్లల్లో అలసట వహించిన పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చే ఎలక్షన్లలో 400 సీట్లకు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గెలుస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు ఇండియన్సే కదా, మీరే కదా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు చెప్పుకునేటోళ్ళు, మళ్ళీ మీరు యూపీఏ పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? కొత్తగా రాబోయేటువంటి ఎలక్షన్లలో జరిగేటువంటి యుద్ధం భారతీయులకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి, లేదా ఈస్ట్ ఇండియా వారసులు అయ్యింది ఇండియా అని పేరు పెట్టుకున్న వాళ్ళకి మధ్య జరుగుతుంది. ద వార్ ఇన్ ద 2024 ఎలక్షన్స్ ఇస్ బిట్వీన్ భారత్ అండ్ ఇండియా. సో నౌ భారతీయులు అందరూ డిసైడ్ చేసుకుంటారు ఎవరు భారతీయులు, ఎవరు ఇండియన్స్, ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ వారసులు అనేది నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. చాలా సందర్భాల లోపల మీడియా ముందుకు వచ్చినాక పోలీసు అధికారులు చెప్తారు చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తారు. మరి వాళ్ళకి బెయిల్ ఎట్లా వచ్చాయి, వీళ్ళకి బెయిల్ ఎట్లా రాకపోయాయి అనేటువంటి విషయం లోపల ఇలా గజ్వేల్ ప్రజలు కూడా అడుగుతున్నారు. పోలీసుల వైఖరిని, పోలీసులు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏవి 1200 కోట్లు పెట్టి కట్టిన మీ కమాండ్ కంట్రోల్ ఏది, ఏవి మీ సీసీ లేవి, సీసీటీవీ లేడబోయినాయి, ఎందుకు చిన్న సంఘటన జరగంగానే కంప్లైంట్ రాగానే అదే రోజు రాత్రి మీరు ఒకవేళ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఉంటే ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ అని చెప్తారు. సందీప్ మరియు ఇతర మిత్రులు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ నిమిషమే పోలీసులు స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించి నేరం చేసిన వాళ్ళు ఒకవేళ రిమాండ్ చేసి ఉంటే ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు వచ్చేటి కావు. ఈ జిల్లాకు చెందిన శాసనసభ్యునిగా మరుసటి రోజు నాకు సంఘటన తెలిసి గజ్వేల్కి వస్తా ఉన్నామంటే మంది లేదు, మార్బలం లేదు, మామూలుగా వచ్చి గాయపడ్డటువంటి వ్యక్తుల్ని కలిసి పరామర్శించి సంఘీభావం తెలియజేద్దామని వస్తాం అనుకుంటే ఆ రోజు కూడా రోడ్డు పక్కన దారి కాసి దొంగలను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం.